తిరుపతి జిల్లాలో నిరాశ్రయులకు అండ దొరుకుతోంది. వృద్ధులతో పాటు వివిధ వయసుల వారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి నిరాశ్రయుల వసతి కేంద్రాలు. అభాగ్యులకు అండగా నిరాశ్రయులకు నీడగా రాత్రి బస వసతి గృహాలు నిలుస్తున్నాయి. 24 గంటలు వారికి సేవలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు పోయిస్తున్నాయి. తిరుపతి జిల్లాలో మెప్మ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పరసాల వీధిలోని హోప్ ఫౌండేషన్ కేంద్రం నిరాశ్రయులకు వసతి కల్పిస్తోంది. తిరుపతిలో ఏడాదిన్నర క్రితం హోప్ ఫౌండేషన్ ప్రారంభించారు. జాతీయ జీవనోపాధుల మిషన్ ఆధ్వర్యంలో 2021లో ఈ సేవలు మొదలు పెట్టారు. ఇక్కడ నిరాశులు అంటే కన రోడ్లు పైన ఉండే వాళ్ళకి వసతి లేకన్నా అంటే మార్నింగ్ అంతా ఉదయం అంతా పనులు చేసుకుంటా ఈవినింగ్ టైం ఎక్కడ పనుకోవాలని వాళ్ళకి తెలియకన్నా ఉంటే నిరాశులకి మెప్మ ఆధారంలో నగరపాలక సంస్థ వాళ్ళు ప్రవేశపెట్టిన హోప్ ఫౌండేషన్ ద్వారా ఇది నిర్వహిస్తున్నాం. రోజు ఇక్కడ 35 మంది నుంచి 45 మంది దాకా నిరాశలు వస్తారు. వాళ్ళకి ఇక్కడికి వసతిని కల్పించినాము. వాళ్ళకి కావాల్సినటువన్నీ అంటే కొంతమందికి జాబ్ లేకుండా ఉంటే నిరుద్యోగులకి ఎక్కడన్నా హోటల్లో కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళకి కల్పించాము. అలాగే కరోనా కాలంలో కూడా వాళ్ళకి మంచి 3 పూట్ల తిండి పెట్టించాము. ఇక్కడ డబ్బు విషయం అంటే బిల్స్ వాటి ప్రమేయం లేకుండా వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పిస్తున్నాము. ప్రస్తుతం నగరంలోని పరసాల వీధిలో నగరపాలక సంస్థకి చెందిన భవనాన్ని నిరాశ్రయుల వసతి గృహంగా మార్చారు. ఇక్కడకు ఎవరైనా రావచ్చు. అలాగే ఒంటరిగా ఉన్నవారు పగలు పనిచేసుకుని రాత్రి వచ్చి తలదాచుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రతిరోజు 50 మందికి సేవలు అందిస్తున్నారు. వీరిలో వృద్ధులు మధ్య వయస్సు వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తిరుపతితో పాటు వివిధ జిల్లాలకు చెందిన బాధితులున్నారు. 24 గంటలు వారికి సపర్యాలు చేసేందుకు విడతల వారీగా సిబ్బంది పనిచేస్తున్నారు. భోజనాలు ఇతర సదుపాయాల్లో పూర్తి స్థాయిలో నాణ్యత పాటిస్తున్నామని నిర్వాహకురాలు కవిత తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్ తరచూ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్నారని చెప్పారు. నిరాధరణకు గురైన వారికి ఈ కేంద్రాలు వరం లాంటివని ఆమె తెలిపారు. ఇక్కడ ఏంటంటే నిరక్షకులు మాత్రం ఉండడానికి ఇది ఆస్కారం. ఏంటంటే ఒక 40 మంది డైలీ ఒక 40-50 మంది వచ్చిపోతుంటారు. పని ఉన్న వాళ్ళు వచ్చిపోతుంటారు, క్యాటరింగ్ పోతుంటారు, మామూలు పనులు పోతుంటారు, క్యాటరింగ్ పనులు ఏవైనా పోతుంటారు. అలాగే డైలీ ఇప్పుడు పనులు ఉండడం వల్ల కొంతమంది రావట్లేదు. డైలీ 45 మెంబర్స్ వరకు ఉంటారు. మా మేడం ఆధ్వర్యం ఇది జరుగుతుంది. ఏ లా ఫ్యాక్షలు ఏం లేకుండా కూడా మేము అందరికీ ఏ సౌకర్యాలు కావాలో అన్నీ కల్పిస్తున్నాం. రాత్రిపూట మాత్రం పెడుతున్నాం. ఉదయం ఎవరైనా ముసలిలో ఉంటే వాళ్ళకు కూడా పెడుతున్నాం భోజనం. ఉదయం ఒక 5 మెంబర్స్ వరకు పెడతాం, నైట్ 40-50 మెంబర్స్ వరకు డైలీ ఉంటుంది.